ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సాయిలు ఇవాళ రెసిపీ వచ్చేసి రసగుల్లా స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం నేను ముందుగా అయితే ఒక లీటర్ దాకా పాలు అనేది మరక పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అందులో ఒక టూ స్పూన్స్ దాకా నేను నిమ్మరసాన్ని తీసుకున్నానండి మీరు వెనగర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నిమ్మరసం వేసిన వెంటనే మనకి పాలు అనేది ఇదే విధంగా బ్రేక్ అయిపోయింది మనకి పన్నీర్ అనేది పూస పూస కింద వస్తుంది కదా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మెత్తగా పూస పూస కింద వచ్చిందండి మనం ఇందులో లెమన్ అనేది స్క్విష్ చేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ అనేది మనకి పన్నీర్కి అంటకుండా వాటర్తో అనేది మనం వాష్ చేసేసుకుందాం ఒకసారి అలాగే ఒక కాటన్ క్లాత్లో ఈ వాటర్ లేకుండా బాగా ఇప్పుడు క్లాత్లో వేసుకుని బాగా వాటర్ అనేది పిండేసుకుందామండి చూస్తున్నారు కదా ఇదే విధంగా వాటర్ అనేది ఏమీ లేకుండా మనకి డ్రై అయిపోవాలి పన్నీర్ బాల్ కింద అయిపోవాలండి ఒకసారి దీన్ని స్మాష్ చేసుకుని దీన్ని బాల్స్ కింద చుట్టేసుకుందాం బాల్స్ అనేవి చిన్న చిన్నగా చేసుకోండి మనకి వాటర్లో షుగర్ వాటర్లో వేస్తే మనకి పన్నీర్ అనేది ఉబ్బుతుంది కదా ఇప్పుడు షుగర్ కోసం షుగర్ వాటర్ కోసం మనం ఒక కప్ దాకా షుగర్ తీసుకున్నామండి అందులో హాఫ్ లీటర్ దాకా నేను వాటర్ అనేది పోసుకున్నాను ఇందులో చిటికెడ యాలికాయల పొడి కూడా వేసుకున్నాను స్మెల్ కోసం ఇప్పుడు ఒకొక్కటి కింద బాల్స్ వేసేసుకుందామండి నేను ఆవు పాలు తీసుకోవడం వల్ల కొంచెం బాల్స్ అనేవి రెడిష్గా వచ్చాయి అంతకు మించి కాదు చాలా టేస్టీగా వచ్చింది జ్యూసీ జ్యూసీగా మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్